హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం ఫైవ్ ట్రేడింగ్ ట్రాప్స్ గురించి మనం తెలుసుకుందాము. మనం ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ఈ ట్రేడింగ్ ట్రాప్స్ ఏవైతే ఉంటాయో వీటి గురించి మనం ముందే లైక్ అనుకోవాలి, అంటే లైక్ వీటి గురించి మనం ముందే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం ట్రేడ్ అనేది మనం తీసుకోవాలి. సో దట్ ఏంటంటే మనకి విన్నింగ్ రేట్ని పెంచుకొని, అంటే లైక్ మన సక్సెస్ ట్రేడ్ యొక్క సక్సెస్ రేట్ని పెంచుకొని మన లాస్ని అనేది మనము తగ్గించుకోవచ్చు అన్నట్టు. సో మనం టాపిక్లోకి వెళ్ళకంటే ముందు నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీరు చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. అండ్ అదేవిధంగా మీకు ఈ వీడియోలో మీకు లభించే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ ట్రేడ్ యొక్క లైక్ సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేయడానికి అయితే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో మనకి ఫస్ట్ టిప్ వచ్చి, అంటే లైక్ ఫస్ట్ ట్రాప్ ఏదైతే ఉంటుందో అదేంటంటే లైక్ మనం ఏంటంటే ట్రేడింగ్ అనేది మనము మార్కెట్ స్ట్రక్చర్కి అగెన్స్ట్గా చేయొద్దు అన్నట్టు. ఈ మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే లైక్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక స్టాక్ని తీసుకున్నారనుకోండి, అది కంటిన్యూస్లో అప్ ట్రెండ్లో ఉందనుకోండి లైక్ ఒక 2-3 డేస్ నుంచి, అప్పుడు ఏమవుతుందంటే లైక్ సపోజ్ క్యాండిల్ అనేది మనకి ఈ విధంగా మనకి ఫామ్ అవుతుంది అన్నట్టు. సో అప్పుడు ఏంటంటే లైక్ ఇది కంటిన్యూస్గా వెళ్తుందని చెప్పేసి మనం ఏంటంటే లైక్ ఈ పొజిషన్లోనూ ఈ పొజిషన్లో మనం తీసుకుంటాం, ఎంట్రీ అనేది తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే లైక్ వెంటనే మనకి పడిపోవడం అయితే జరుగుతుంది. ఇది మనకి సర్వసాధారణంగా మనకి అందరి విషయాల్లో జరిగేది. సో ఇది అందరూ ఎందుకు చేస్తారంటే లైక్ కంటిన్యూస్గా ఇది వెళ్తుందని ఒకే ఒక రీజన్తో ఇది తీసుకుంటారు, తప్పితే దాన్ని చార్ట్ అనాలిసిస్ అనేది చేయరు. సో ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ మనం లైక్ ఎన్కౌంటర్ అవుతామో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలంటే మనము ఈ చార్ట్ని మనం జూమ్అవుట్ చేసి లైక్ ప్రీవియస్గా ఈ ఏదైతే ఉందో ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏమైనా ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. సపోజ్ ఈ క్యాండిల్స్లో ఎక్కడైనా మనకి మేజర్ రెసిస్టెన్స్ కానీ అంటే మేజర్ సపోర్ట్ కానీ ఉందనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో మనము లాంగ్ పొజిషన్ కానీ షార్ట్ పొజిషన్ కానీ తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఈ 3 క్యాండిల్స్ ర్యాలీ అనేది అయిన తర్వాత సపోజ్ మనం ఈ పొజిషన్లో మనం ఎంటీ ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, తీసుకున్న వెంటనే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ మనకి హిట్ అయిపోతుంది. ఇక్కడ హిట్ అయిపోయి ఏమవుతుందంటే మళ్ళీ మనకి రిటర్న్ మళ్ళీ మనకు పడిపోతుంది అన్నట్టు ఇక్కడ నుంచి. అప్పుడు మనకి ఏమవుతుందంటే మన స్టాప్ లాస్ ఇక్కడో లేదంటే ఇక్కడో మనం పెడతాము. సో మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతున్నట్టు. సో అలాంటి కేసెస్లో మనము ఎంట్రీ అనేది మనం తీసుకోవద్దు. సో మన మార్కెట్ స్ట్రక్చర్ది ఏ విధంగా ఉంది అనేది మనం బిగ్ లైక్ జూమ్అవుట్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి. మనం తీసుకునే పొజిషన్ అనేది మనకి సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ లైన్ కానీ దగ్గర ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అదే ఫస్ట్ వచ్చేసి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అప్పర్ సర్క్యూట్ కానీ లోవర్ సర్క్యూట్ దగ్గర కానీ ఉందా లేదా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇలాంటి మిస్టేక్ నేను ఒకటి చేశాను. ఎందుకనంటే ఆల్మోస్ట్ అదేంటంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా లైక్ అప్పుడు నేను ఆల్రెడీ అది 15% అన్నది పడిపోయింది. పడిపోయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకుందామని అనుకున్నాను. అనుకున్న తర్వాత నేను పెట్టిన టార్గెట్ని ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో షార్ట్ పొజిషన్ నేను తీసుకునేటప్పుడు అది తీసుకున్న తర్వాత చూస్తే అది వెంటనే నేను తీసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 రూపీ పడింది. పడేసి దాని తర్వాత మళ్ళీ రివర్స్ అలా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందా అని చెప్పేసి డౌట్ వచ్చి చెక్ చేసుకుంటే అది ఆ లోవర్ సర్క్యూట్ దగ్గర ఉంది. అప్పుడు నేను ఏదంటే నా పెట్టిన ఏదైతే ఉందో లైక్ వెంటనే అది నా స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి అప్పుడు నేను లాస్ అనేది ఫేస్ చేశాను అన్నట్టు. అప్పటి నుంచి నేను ఎప్పుడు లైక్ ట్రేడ్ తీసుకునేటప్పుడు నేను ఖచ్చితంగా ఇవి రెండింటిని నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. సో అది మీకు కూడా యూజ్ అవుతుందని నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. సో మనం ఎప్పుడైనా మనం మిస్టేక్స్లో నుంచే మనము నేర్చుకుంటాము. సో నా మిస్టేక్స్ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను మీకు ఇందులో చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓవర్ ఎక్స్టెండెడ్. సో ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే లైక్ ఓవర్ ఎక్స్టెండ్ అనేది మనకి ఇది మనకి ఒక ట్రెండ్ లైన్ నుంచి కానీ లేదంటే మనకి లైక్ ఇది 10-20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కానీ లేదంటే 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కానీ ఏదైతే ఉంటుందో ఈ వీటి దగ్గర నుంచి మన ఈ ప్రైస్ స్ట్రక్చర్ అంటే లైక్ మన ఇది లైక్ ఇది మన క్యాండిల్ ఏదైతే ఉంటుందో క్యాండిల్ ఎంత దూరం పోతుందని మనం చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇది 20 ఇది వచ్చేసి మనకి సపోజ్ ఇది వచ్చేసి మనం 21 పీరియడ్ అనుకుందాము. అండ్ ఇది వచ్చేసి మనకి 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనుకుందాము. అండ్ మనకి ప్రైస్ స్ట్రక్చర్ అనేది కంటిన్యూస్గా ఇలా వెళ్ళిపోతుంది అనుకోండి పైకి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ప్రైస్ స్ట్రక్చర్ ఏదైతే మనకి పైకి వెళ్తుందో దీన్ని ఈ మూవింగ్ ట్రెండ్ లైన్స్ కానీ లేదంటే ఈ మూవింగ్ యావరేజెస్ కానీ ఏంటంటే ఇది వీటిని ఇది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ సర్టెన్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత అది ఖచ్చితంగా మళ్ళీ కరెక్షన్ అనేది అయ్యి మళ్ళీ దగ్గరకు వస్తుంది అన్నట్టు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటే లైక్ ఓవర్ ఎక్స్టెండెడ్ ఎప్పుడైతే అవుతుందో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఇక్కడ ఎంట్రీ అనేది మనం తీసుకోవద్దు. దెన్ మ్యాక్సిమం నేను ఫాలో అయ్యే రూల్ ఏంటంటే లైక్ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉంటుందో 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్కి మనకి 10% కంటే ఎక్కువగా లైక్ ఇది ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ అయిందనుకోండి అలాంటి కేసెస్లో నేను అక్కడ ఎంట్రీ అయితే నేను తీసుకోను. అన్లెస్ అండ్ అంటే అది కరెక్షన్ అయ్యి దగ్గరకు వస్తే తప్ప, అంటే లైక్
దగ్గరకు వస్తే అంటే బిలో 10% వచ్చి కరెక్షన్ అయ్యి మళ్ళీ పైకి మళ్ళీ రివర్సల్ వెళ్తుంది కదా, అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఎంట్రీ తీసుకుంటా. అంటే ఇది నేను తీసుకునేది, అది మీకు ఇష్టం ఉంటే మీరు ఫాలో అవ్వచ్చు, లేదు అని అంటే మీరు దాన్ని బ్యాకప్లో మీరు టెస్ట్ చేసుకొని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నేను 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్కి ఈ కాన్సెప్ట్ని అయితే నేను యూజ్ చేస్తాను. ఎందుకంటే ఓవర్ ఎక్స్టెన్షన్ దాంట్లో ఏంటంటే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ మనకి భూమి సైడ్ ఏ విధంగా పుల్ చేస్తుందో, ఇది కూడా ఓవర్ ఎక్స్టెన్షన్ అయినప్పుడు ఈ మూవింగ్ యావరేజెస్కి కానీ లేదంటే ట్రెండ్ లైన్స్కి కానీ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ కానీ ఏవైతే ఉంటుందో వాటన్నిటికీ ఆ ప్రైస్ని అనేది కిందికి దాని వైపుకి లాగేస్తుంది అన్నట్టు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనము ఎంట్రీ తీసుకొని మనలో మనము ట్రాప్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చేసింగ్ ది మార్కెట్స్, ఇది దీని గురించి కూడా మీకు చాలాసార్లు చెప్పాను. సో మనకి మార్కెట్స్ అనేది మనకి ఆ సడన్గా మనకి ఈ ఎప్పుడైతే మనకి ఫుల్ వాల్యూమ్ వస్తుందో, వాల్యూమ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి సడన్గా ఒకటేసారి కంటిన్యూస్గా మనకి అప్పర్ లైక్ ఇట్లా ప్రైస్ మూవ్మెంట్ అనేది పైకి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే లైక్ మనకి ప్రీవియస్గా మనకి క్యాండిల్స్ వచ్చేసి మనకి ఈ విధంగా లైక్ ఇట్లా చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటాయి ఇట్లా. అండ్ మనకి ఇక్కడ ఎక్కడైతే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందో, ఈ బ్రేక్అవుట్ ఏదైతే అవుతుందో ఇక్కడ, ఈ బ్రేక్అవుట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి సడన్గా ఒకటేసారి ఫుల్ మూమెంటంతో మనకి ప్రైస్ అనేది ఈ రేంజ్ వరకు వెళ్ళిపోతుంది. సో అది ఏంటంటే మనం అది మనం ఫ్రాక్షన్ అంటే లైక్ ఇలా రిట్రేస్మెంట్ అవుతుంది అవుతుంది అని మనం చూసుకునేంత లోపలనే ఈ రేంజ్ వరకు వెళ్ళిపోతారు. చాలామంది ఏమనుకుంటారు అంటే లైక్ ఇంత మూమెంటంతో వెళ్తుంది కాబట్టి లైక్ మనం ఈ క్యాండిల్లో కానీ ఇక్కడ కానీ మనం తీసుకుంటే అది ఇంకా పైకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే లైక్ రీటైల్ ట్రేడర్స్ ఈ ఈ ఈ ప్లేస్లో వీళ్ళు ఎంట్రీ ఇస్తారన్నట్టు. సో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడికి అది మూమెంటం అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి దీనికి సంబంధించిన మనం క్యాండిల్స్ చూసుకున్నాం, వాల్యూమ్ బార్ క్యాండిల్స్ చూసుకుంటే ఫస్ట్ క్యాండిల్కి వచ్చేసి ఇలా ఉంటుంది, అండ్ సెకండ్ క్యాండిల్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది, అండ్ థర్డ్ క్యాండిల్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది, అండ్ ఫోర్త్ క్యాండిల్ ఏదైతే మనం ఎంట్రీ తీసుకుంటామో అది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అంటే వాల్యూమ్ అనేది కంటిన్యూస్గా పడుతూ వస్తుంది అన్నట్టు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే లైక్ ఇక్కడైతే మనకి మూమెంటం ఎగ్జాస్ట్ అవుతుందో, ఎగ్జాస్ట్ అయినప్పుడు మళ్ళీ మనకి ప్రైస్ అనేది పడిపోతుంది, ఇక్కడ వరకు రివర్స్లో పడిపోతుంది అన్నట్టు. ఇది మనకి పుల్ బ్యాక్ అని అవుతుంది. లైక్ ఇక్కడ 61% వరకు పుల్ బ్యాక్, లేదంటే 88.6 వరకు పుల్ బ్యాక్ అయ్యి దాని తర్వాత రివర్స్ అని వెళ్తుంది, లేదంటే ఒకసారి కంప్లీట్గా రివర్సల్ కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇలానే కన్సల్టేట్ అయ్యి మళ్ళీ బ్రేక్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇలాంటి ఈ కేసెస్లో మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఈ ఇలాంటి కేసెస్లో లేదంటే ఇలా అంటే లైక్ 88.6% రిట్రేస్మెంట్ అయినా లేదంటే పుల్ బ్యాక్ అయినా లేదంటే కంప్లీట్గా రివర్సల్ అయినా ఇందులోనే మనకు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మనం స్టాప్ లాస్ అనేది ఇక్కడ కానీ లేదంటే ఇలాంటి కేసెస్లో పెడితే లైక్ 100% రిట్రేస్మెంట్ అయితే కూడా మన స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి అక్కడ మనకి లాస్ లైక్ రిస్క్ అనేది మనం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే కూడా మనకి స్టాప్ లాస్ అనేది మనకి చాలా ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చి ఇంత వచ్చేసి మనకు స్టాప్ లాస్, ఎందుకంటే మనకి మధ్యలో ఎక్కడ కూడా మనకి బ్రేక్ అంటే బేస్ అనేది లేదు, లేదంటే రెసిస్టెన్స్ లైన్ సపోర్ట్ లైన్ కూడా ఎక్కడ లేదు, అది అక్కడ ఆగి మళ్ళీ పైకి వెళ్ళడానికి అని చెప్పేసి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఎంట్రీ తీసుకోవద్దు. అంటిలో అన్లెస్ కంప్లీట్గా కరెక్షన్ అయ్యి మళ్ళీ మనకి పైకి లైక్ ఒక ఎంట్రీ పొజిషన్ దొరుకుతూనే మనము లైక్ ఎంట్రీ అయితే మనం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్స్ బ్రేక్అవుట్స్, ఫాల్స్ బ్రేక్అవుట్స్ అండ్ టీస్ బ్రేక్అవుట్స్ అండ్ ప్రాపర్ బ్రేక్అవుట్స్, ఇది మనకి మూడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఫాల్స్ బ్రేక్అవుట్స్ అండ్ టీస్ బ్రేక్అవుట్స్ ఏదైతే ఉంటాయో వీటిని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే లైక్ సపోజ్ ఇప్పుడు ఫాల్స్ బ్రేక్అవుట్స్ అంటే లైక్ ఈ విధంగా మనకి రెసిస్టెన్స్ లైన్ కానీ ఇట్లా సపోర్ట్ లైన్ కానీ ఏదైతే ఉంటుందో వీటికి ఫాల్స్ బ్రేక్అవుట్స్ ఏంటంటే లైక్ ఈ క్యాండిల్ ప్రైస్ మూమెంట్ అనేది ఇలా వెళ్తుంది, వెళ్ళేసి మళ్ళీ వెంటనే పడిపోయి బిలోది ఈ రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ లైన్ కింద ఇది ఈ విధంగా క్లోజ్ అనేది అయిపోతుంది అన్నట్టు. సో చాలామంది ఏంటంటే లైక్ దీనిపైన అవ్వగానే లైక్ సపోజ్ అయితే 10 రూపీస్ ఉందనుకోండి, చాలామంది రిటైల్ ట్రేడర్స్ ఏంటంటే లైక్ 10.05కో లేదంటే 10.10 దగ్గరనో వీళ్ళు బై ఆర్డర్ పెట్టేస్తారు. బై ఆర్డర్ పెట్టే కానీ అది వెంటనే అది హిట్ అయిపోయి మళ్ళీ కిందకి వచ్చేసి క్లోజ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇక రెసిస్టెన్స్ లైన్ కాబట్టి దాని తర్వాత మళ్ళీ మనకి ఈ ట్రెండ్ అనేది అంటే లైక్ రివర్సల్ అయిపోయి మళ్ళీ రెసిస్టెన్స్ లైన్ దగ్గరికి వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇలాంటివి కూడా మనము చెక్ చేసుకొని మనం ఇది అవాయిడ్ చేయాలి. ఖచ్చితంగా మనకి ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయిన తర్వాత ఖచ్చితంగా మనకి ఫాలో అప్ క్యాండిల్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫాలో అప్ క్యాండిల్కి కూడా మనకి వాల్యూమ్తోనే ఉంటేనే అండ్ అది కూడా మంచి మొమెంటంతో ఉంటేనే అందులో మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. లేదు అంటే లైక్ ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత లైక్ ఇట్లా క్లోజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ రీటెస్ట్ ఎప్పుడైతే అవుతుందో, రీటెస్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది కదా, అలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. లేదు అని అంటే పైకి వెళ్ళేటప్పుడు కూడా ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత మనం ఎంట్రీ అనేది తీసుకుంటే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ మన ట్రేడ్ యొక్క సక్సెస్ రేట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇంకా పెరుగుతుంది అన్నట్టు. సో అది మనకి ఫాల్స్ బ్రేక్అవుట్ని అవాయిడ్ చేయడానికి మనకి యూజ్ అయితే అవుతుంది అన్నట్టు. సో అండ్ నేను ఒక దీని మీద ఒక సపరేట్గా డెడికేటెడ్ వీడియో అయితే లైక్ ఎలా మనం ఏ విధంగా ఫాల్స్ బ్రేక్అవుట్స్ని అవాయిడ్ చేయాలని చెప్పేసి
నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను, మీరు ఆ వీడియో కనుక మీరు చూడకపోతే నేను ఇక్కడ ఐ బటన్లో ఆ వీడియో ఒక లింక్ కూడా ఇస్తాను, ఆ వీడియోని మీరు చూడండి, మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రెండ్ అనేది మనకి ఎప్పుడు ఫ్రెండే. సో మనం ఏదైతే మనం ట్రేడింగ్ తీసుకుంటామో అది మనకి ట్రెండ్ ట్రెండ్తో పాటే మన ట్రేడింగ్ అనేది కూడా ఉండాలి. అండ్ నేను ఇవాళ ఈ వీడియో అంటే లైక్ ఇవాళ ఇవాళ నేను ఒక లైక్ హ్యాపీస్ట్ మైండ్స్ టెక్నాలజీస్లో నేను మీకు ఒక వీడియో కూడా రికార్డ్ చేశాను. నేను యాక్చువల్గా అది రికార్డ్ చేశాను కానీ నేను దానికి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అంటే లైక్ నేను అది రికార్డ్ చేసేటప్పుడు నేను ఏ విధమైన లైక్ దాని గురించి ఏం నేను డిస్కస్ చేయలేదు ఆ టాపిక్ గురించి. సో అది నేను త్వరలో మీ లైక్ నేను అప్లోడ్ అయితే చేస్తాను, సో దట్ మీకు అది ఈజీగా అర్థమైపోతుంది. ట్రెండ్కి అగెన్స్ట్గా లైక్ మనం ట్రేడింగ్ తీసుకుంటే ఏ విధంగా లైక్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి. సో ఇది ట్రెండ్కి సపోజ్ ఇప్పుడు ట్రెండ్ అనేది మనకి ఇట్లా అప్ ట్రెండ్లో ఉందనుకోండి, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం అక్కడ బై సిగ్నల్ తీసుకున్నాం అనుకోండి, అంటే లైక్ లాంగ్ పొజిషన్ ఈ పొజిషన్లో తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏంటంటే మనకి మనం ఏదైతే మనం పొజిషన్ తీసుకుంటామో అది మనకి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ఇది వచ్చేసి మనకి ఒక ఐటీ స్టాక్ అనుకోండి, ఈ ఐటీ స్టాక్లో ఒక స్టాక్ వచ్చేసి మనకి కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉంది. అండ్ నిఫ్టీ ఐటీ వచ్చేసి మనకి చెక్ చేసుకుంటే అది లైక్ కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉంది అనుకోండి, అంటే సేమ్ డే ఇది 5 మినిట్స్ చార్ట్లో చెప్తున్నాను నేను, 5 మినిట్స్ చార్ట్లో ఈ స్పెసిఫిక్ టాప్ స్టాక్ వచ్చేసి మనకి అప్ ట్రెండ్లో ఉంది. అండ్ నిఫ్టీ ఐటీ వచ్చేసి మనకి డౌన్ ట్రెండ్లో ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి నిఫ్టీ ఇది నిఫ్టీ ఐటీ అనుకుందాము, ఇది నిఫ్టీ ఐటీ. అండ్ మనకి నిఫ్టీ 50 కూడా మనకి 5 మినిట్స్ చార్ట్లో చెక్ చేసుకుంటే ఇది కూడా కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉందని అనుకుందాం. ఈ ఐటీ స్టాక్ వచ్చేసి మనకి అప్ ట్రెండ్లో ఉందనుకోండి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే చాలామంది లైక్ ఇప్పుడు హయ్యర్ హై ఫామ్ చేసింది, దానికి హయ్యర్ లో ఫామ్ చేసింది, ఎవరైతే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే లైక్ ఇంకా ఇది పైకి వెళ్తుంది అన్న ఎక్స్పెక్ట్ అంటే లైక్ స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉంటారు అన్నట్టు. సో ఇక్కడ మనకి ఒక హయ్యర్ హై ఫామ్ అయింది అని ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మనం చూస్తే కంటిన్యూస్గా అయితే డౌన్ ట్రెండ్లో ఉంది. కానీ ఇందులో తీసుకున్న వాళ్ళకి కొద్దిగా పర్లేదు, ఎందుకంటే లైక్ ఇక్కడ తీసుకుంటే కనీసం వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అండ్ లేదంటే ఇక్కడ ఎగ్జిట్ అయ్యే వాళ్ళకి ఆప్షన్ అయితే ఉంది. లేదంటే ఒకవేళ ఇన్ కేస్ ట్రెండ్ రివర్సల్ అయినా కనీసం ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి ఈ లెవెల్లో కనీసం అంటే ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ అయితే ఉంది. కానీ ఎవరైతే ఇక్కడ హాఫ్లో కానీ లేదంటే ఇక్కడ పీక్లో కానీ ఎవరైతే ఎంట్రీ ఇస్తారో వాళ్ళకి ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ ఉండదు, ఎందుకంటే అది కంటిన్యూ ఒకటేసారి మనకి రివర్సల్ అయిపోతుంది కాబట్టి, అంటే లైక్ మన మెయిన్ ట్రెండ్ వచ్చేసి మనకి డౌన్వర్డ్ సైడ్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా కొంత పాయింట్ ఆఫ్ టైం తర్వాత అది పుల్ బ్యాక్ అనేది చేస్తుంది. అంటే మనకి ట్రెండ్తో పాటు ఒకవేళ ఇన్ కేస్ ర్యాలీ అనేది వస్తే ఆ ర్యాలీ అనేది చాలా మొమెంటంతో ఉంటుంది, అది ఎక్కువ దూరం అనేది మనల్ని తీసుకెళ్తుంది అన్నట్టు. అక్కడ మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం ట్రెండ్కి అగెయిన్స్ట్గా మనము లైక్ ఇప్పుడు ఇలాంటి అప్వర్డ్ ర్యాలీ అంటే లైక్ మూమెంట్ ట్రెండ్కి అగెన్స్ట్గా ఏదైతే ప్రైస్ మూమెంటం వస్తూ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆ ప్రైస్ మూమెంటం ఏదైతే ఉంటుందో అంటే ఆ ర్యాలీ ఏదైతే ఉంటుందో లైక్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి అది చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. లైక్ ఇది మనకి 1 to 2% ర్యాలీ ఉంటే అగెన్స్ట్ ద ట్రెండ్ 1 to 2% ర్యాలీ ఉంటే అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో 1 to 5% అంటే రేర్ కేసెస్లో వెళ్తుంది ఉంటే మనకి విత్ ద ట్రెండ్ పోతే మనకి 10 to 20% వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. అంటే అన్ని కేసెస్లో కాదు, కొన్ని కేసెస్లో మనకి 5 to 20% 5 to 10% కానీ లేదంటే 5 to 20% కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. సో అందుకే మనకి అగెన్స్ట్ ద ట్రెండ్ పోయేదానికంటే కూడా మనకి విత్ ద ట్రెండ్ అనేది మనము ఎప్పుడు చూస్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ 1 to 5%లో ఇది ఎప్పుడు రివర్సల్ అవుతుందో మనం అసలు ఎక్స్పెక్టే చేయమన్నట్టు. సో ఎక్స్పెక్ట్ చేసే లోపే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయి అక్కడ మనకి లాస్ అనేది వస్తుందన్నట్టు. అంటే మనకి స్టాప్ లాస్ పెట్టుకున్నా మనం లాస్ని మనం తగ్గించుకుంటున్నాం అన్నది కాదు, మన క్యాపిటల్ని మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉండాలి, అది మనకి మెయిన్. మనకి ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు, మన క్యాపిటల్ని ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం ప్రాఫిట్స్ని తెచ్చుకుంటున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వచ్చేసి అంటే లైక్ ఇది బోనస్ స్టెప్, మీరు ఏదైతే మీరు ట్రేడ్ తీసుకుంటారో ఆ ట్రేడ్ తీసుకునేటప్పుడు మీరు లైక్ మా ఇప్పుడు చాలామంది మనం చూసుకుంటే చాలామంది ఇప్పుడు మొబైల్లోనే ట్రేడింగ్ అనేది చేస్తున్నారు. సో మనకి మొబైల్లో ట్రేడింగ్ చూస్తే లైక్ స్క్రీన్ అనేది మనకి చాలా చిన్నగా ఉంటుంది, అందులో క్యాండిల్స్ కూడా మనకి చాలా తక్కువ అంటే చాలా తక్కువ క్యాండిల్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే లైక్ అది మ్యాక్సిమం సపోజ్ ఇప్పుడు ఇంట్రాడేకే తీసుకున్నారనుకోండి, మహా అయితే ఆ డేకి కానీ లేదంటే ప్రీవియస్ డేకి కానీ క్యాండిల్స్ మాత్రమే మనకు కనిపిస్తుంది.
కానీ మీరు హైయర్ టైం ఫ్రేమ్లో మీరు చూద్దామనుకుంటే అది ఎంత మినిమం జూమ్అవుట్ చేసినా కూడా మనకి అంత ఎక్కువగా జూమ్అవుట్ అంటే లైక్ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అనేది మనకి అందులో కవర్ అవ్వదు. అదే మీరు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ లైక్ బిగ్ స్క్రీన్లో మీరు చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అనేది ఎక్కువగా లైక్ కవర్ అవుతుంది. అలాంటి కేసెస్లో ఏంటంటే లైక్ అక్కడ మేజర్ హయ్యర్ టైం ఫ్రేమ్లో అంటే నెంబర్ ఆఫ్ క్యాండిల్సే కాకుండా మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో కూడా అంటే లైక్ మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకుంటే లైక్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఆ ప్రైస్ స్ట్రక్చర్ దగ్గర ఏదైనా మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదైనా ఉందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. అండ్ దాన్ని బట్టి అక్కడ మనకి షార్ట్ పొజిషన్ తీసుకోవాలన్నా లేదంటే లాంగ్ పొజిషన్ తీసుకోవాలన్నా లేదంటే ఆల్రెడీ మన దగ్గర ఆ షేర్స్ ఉంటే దాంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నా లేదంటే అక్యుములేట్ చేసుకోవాలన్నా అన్నది మనకి ఒక సిగ్నల్ అయితే మనకు తెలుస్తుంది అన్నట్టు. సో ఎవరైతే మొబైల్లో ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లైక్ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అనేది మనకి అందులో తగ్గిపోతుంది కాబట్టి ట్రేడ్ తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ తీసుకోండి. అండ్ స్టాప్ లాస్ని మీరు పెట్టుకున్నా కూడా అది కేర్ఫుల్గా పెట్టుకోండి. లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర చూసుకొని దానికి తగ్గట్టు మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకొని మీ లైక్ ట్రేడింగ్ని విన్నింగ్ రేషియోని మీరు పెంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను ఇంకొకటి ఏం సజెస్ట్ చేస్తానంటే లైక్ ఎవ్రీ మంత్ మీరు ఏదైతే మీరు ట్రేడ్స్ తీసుకుంటారో దాన్ని అంతా మీరు ఒక ఎక్సెల్ షీట్లో మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఎందులో ప్రాఫిట్స్ వచ్చాయి అండ్ ఎందులో లాస్ వచ్చింది అండ్ ఒకవేళ లాస్ వస్తే అక్కడ ఏం తప్పు జరిగింది అన్నది చూసుకోండి. అండ్ ఒకవేళ ప్రాఫిట్స్ వస్తే అసలు అక్కడ ఆ రోజు ఏం చేస్తే ప్రాఫిట్స్ వచ్చింది అన్నది కూడా మీరు ఎప్పటికప్పుడు అనలైజ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ అంటే లైక్ మీకు ప్రాఫిట్ ఒకవేళ మీకు ప్రాఫిట్స్ వస్తే ఎందుకు ప్రాఫిట్స్ వచ్చిందని మీరు అనలైజ్ చేసుకుంటారు కదా, దాన్ని మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేయండి. సో అలా మీరు రిపీట్ చేయడం వల్ల ఏంటంటే లైక్ మీకు ఆ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పర్ఫెక్ట్గా అయిపోతారు. సో ఆ స్ట్రాటజీతో మీకు ఏంటంటే లైక్ అట్లీస్ట్ మీకు ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే అందులో మీకు 7 to 9 ట్రేడ్స్ మీకు అంటే లైక్ ప్రాఫిట్స్ వచ్చినా కూడా మీకు విన్నింగ్ రేట్ అనేది మీకు పెరుగుతుంది అన్నట్టు. ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పు ఎందుకు జరిగింది అండ్ ఆ తప్పుని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలన్నది కూడా మీరు ఆలోచించండి. ఒకవేళ మీకు ఆ తప్పును ఓవర్కమ్ చేయలేకపోతే లైక్ వేరే వాళ్ళ సజెషన్స్ని తీసుకోండి, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి, లేదంటే యూట్యూబ్లో దానికి సంబంధించిన మిస్టేక్ లైక్ ఏదైనా ఉంటే ఆ వీడియోస్ని చూడండి. మీరు ఇట్లా ఎప్పటికప్పుడు నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉండండి. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ అనేది తీసుకోండి. సో అప్పుడు ఏంటంటే మీకు సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. సో దాని తర్వాత మీ ప్రాఫిట్స్ అనేది పెరుగుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మీ అకౌంట్ వాల్యూ అనేది పెరుగుతుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇది మా ఇవాల్టి మన వీడియో. లైక్ మనం ఏదైతే అంటే లైక్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అంటే లైక్ ట్రాప్స్ ఏవైతే ఉంటాయో అవి మనం అవాయిడ్ చేయాల్సిన ఏవైతే ఉంటాయో అవి ఈ వీడియోలో అయితే నేను కవర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అదేవిధంగా నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని కానీ ఈ ఛానల్ని కానీ షేర్ చేయండి. మీరు గ్రో అవ్వండి అండ్ మీతో పాటు నన్ను కూడా గ్రో చేయండి. నాకు వ్యూస్ పెరుగుతున్న కొద్దీ, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ నాకు ఇంకా మోటివేట్ చేస్తున్నట్టు ఉంటుంది. నేను ఇంకా ఎక్కువగా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మనం ఇద్దరం కలిసి గ్రో అవుదాం. మీకు ప్రాఫిట్స్ వస్తాయి అండ్ నాకు వ్యూస్ వస్తాయి అండ్ నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో అందరం కలిసికట్టుగా మనం గ్రో అవుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.